ప్రకాశం జిల్లాలో పురాతన విగ్రహాన్ని సీజ్ చేశారు పోలీసులు. ఎర్రగొండపాలెంలో ఓ వైసీపీ నేత ఇంట్లో ఒంగోలు సీసీఎస్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మరకత పంచముఖ వినాయక విగ్రహం లభ్యమైనట్లు తెలుస్తోంది. అత్యంత అరుదైన ఈ విగ్రహం విలువ 25 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు రావడంతో విగ్రహాన్ని ఎర్రగొండపాలెం పోలీసులకు అప్పగించి వెళ్లారు. ప్రకాశం జిల్లాలో పురాతన విగ్రహాన్ని సీజ్ చేశారు పోలీసులు. ఎర్రగొండపాలెంలో ఓ వైసీపీ నేత ఇంట్లో ఒంగోలు సీసీఎస్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మరకత పంచముఖ వినాయక విగ్రహం లభ్యమైనట్లు తెలుస్తోంది. అత్యంత అరుదైన ఈ విగ్రహం విలువ 25 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు రావడంతో విగ్రహాన్ని ఎర్రగొండపాలెం పోలీసులకు అప్పగించి వెళ్లారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జనార్దన్ అందిస్తారు. జనార్దన్, ఏంటి విగ్రహం కదా ఈ? మధుశ్వేత, ఈ ఎర్రగొండపాలెంలో ఈ మరకత గణపతి అనే ఒక అరుదైన అత్యంత విలువైనటువంటి విగ్రహాన్ని వెలుగు చూడటం అనేది సంచలనంగా మరిందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ వైసీపీకి చెందినటువంటి ఓ నేత ఇంట్లో ఈ విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది దాదాపుగా 50 కోట్ల రూపాయల విలువైనదిగా భావిస్తున్నారు. ఇది దీన్ని మార్కెట్ లో పెట్టి అమ్మకం చేస్తున్నారన్న నిఘాగాల సమాచారం రావడంతో ఒంగోలు నుంచి సీసీఎస్ పోలీసులు వెళ్లి అక్కడ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ హైడ్రామా నడిచింది. విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా 3 రోజులు కూడా ఎవరికీ తెలియకుండా ఈ పోలీసులు మీద ఒత్తిడి వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఏమైనప్పటికీ కూడా పోలీసులు కేసు రిజిస్టర్ చేసి ఈ రోజు రేపు ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇది అత్యంత విలువైంది. గతంలో కూడా 3 సంవత్సరాల క్రితం ఇది తెలంగాణ ప్రాంతంలో అక్కడ పోలీసులకి పట్టుబట్టడం, అప్పుడు కూడా పోలీసులు ఏదో మేనేజ్ చేసుకొని ఈ విగ్రహాన్ని తెచ్చుకున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. ఇక ఏదేమైనప్పుడు కూడా అధికార పార్టీ మంత్రుల స్థాయిలో దీని మీద పైరవీలు జరుగుతున్నట్టుగా, పోలీసుల మీద ఒత్తిడి కూడా వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మహమ్మద్ శేత. ఓకే జనార్దన్, థ్యాంక్ యూ.